Charity Mida. Silence, silence. Silence, silence. Right, right, right. You know, Pinnali Ramakrishna Reddy Mida. తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు, పగల కొడతా ఉన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాన్ని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనుంచి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసాం, మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా, 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు కాదు, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు,
ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పి చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా పిల్లలు, బడియుడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండరని చెప్పి మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే, అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,00,000 మంది ఈ మహిళా ఓటర్లు అందరూ కూడా, 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చెయ్యాలి. ఇవేవీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే, నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడిలో, కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లుంటే, ఆ ఊరు ఎంటర్ కాక మునిపే తనను అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము, గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేరు, కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరు. ఆ రోజు ఆయన ఉండేది వేరే గొడవలో, వేరే లొకేషన్, టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు. అసలు ఈయన ఆయన తటస్థపడలేదు. ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి, చిన్నరాయి చిన్న బహుశా అని చిన్నరాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు ఆయన అదే రోజు మెడికల్ లీగల్ కేసు కూడా పెట్టలా. అంటే ఎంత చిన్న ఘటన, అది జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14 జరిగితే 9 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా సిఐ హత్యాయత్నం కేసు పెట్టడం జరుగుతూ ఉంది. రామకృష్ణ కలిసి సైట్లో సీన్లో కూడా నేను పెట్టింది.